హరీశ్రావు గారు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, హరీశ్రావు గారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అతని ఆఫీస్ మీద దాడి చేసిరు, అతని ఫ్లెక్సీలు చిరగొట్టిరు, మా వాళ్ళ ఫలాలను ఎప్పుడు ఇటువంటివి జరగలేవు అని వాళ్ళు హరీశ్రావు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అదే కదా, దీనికి దారి వేసింది ఎవరు? ఇంత దుర్మార్గమైన పరిపాలన బీఆర్ఎస్ గవర్నమెంట్ది. గొంతు విప్పి కడుపు నొప్పి వస్తుంది, గొంతు విప్పి బాధ కలుగుతుంది, గొంతు విప్పి రైతు బాధలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి ఉద్యోగస్తుల బాధలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి నిరుద్యోగుల బాధలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి ఉస్మానియా యూనివర్సిటీలు కాకతీయ యూనివర్సిటీలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి డాక్రా మహిళలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి ఆశా వర్కర్లు చెప్పుకోవాలన్నా, కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ధర్నా చేయాలన్నా, ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని ధర్నా చేయాలి, నిరసన తెలపాలన్నా, మీరు 10 ఏళ్ళు ఎంత పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఎంత దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. పోలీసుల లాఠీలతో అసలు ధర్నా అనే పదానికి విలువ లే, అంటే దాని యొక్క వాల్యూస్ని మీరు దిగదార్చిరు. మరి 10 ఏళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే బాధలకు ఆ రైతు కుటుంబము కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి టెంట్ వేసుకుంటే, ఆ ఎస్పీను డిఎస్పీకు పోయి ఒక లెటర్ పెట్టుకుంటే నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేని ఆనాడు ఎస్పీలు, అప్పుడున్న కొందరు ఎస్పీలు సిఐలు డిఎస్పీలు లాఠీలు విరిగేటట్టు నడుము విరగొట్టిన రోజు మర్చిపోయినవా హరీశ్రావు? కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల కోసము పోరాటాలు చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు 10 ఏళ్లలో పోరాటాలు ప్రజల కోసం చేస్తుంటే, వాళ్ళు నడ్డి విరిగేలా నువ్వు కేసులు పెట్టి జైళ్ళలో పడేసిన రోజు మర్చిపోయినవా హరీశ్రావు? నువ్వా నీతి మాటలు మాకు చెప్తున్నావు? నీతి వాక్యాల నువ్వా మాకు చెప్పేది? ఇది నీ సాంప్రదాయమే కదా. రాష్ట్ర విభజన సోనియా గాంధీ ఎందుకు ఇచ్చింది? తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకోమనిస్తే లాఠీలు విరిగేటట్టుగా కొట్టి తెలంగాణ ప్రజలు హింస పెట్టిన వాళ్ళకు మీరు ఇది చేసింది. కాబట్టి ఆ రోజు మీరు చేసిన దాని మీద మా వాళ్ళు చేసినకింత ఏం తప్పలేదు. వాళ్ళు ఇంత చేశారు, మా వాళ్ళకి ఇంత. మీరు పాయింట్ క్యాచ్ చేయండి. తెలంగాణ ప్రజల నడుము విరగొట్టేటట్టుగా మీరు ఇందిరా పార్క్ దగ్గర అసలు 7 సంవత్సరాలు ఇందిరా పార్క్ దగ్గర గొంతు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసిన చరిత్ర గల బీఆర్ఎస్ గవర్నమెంట్, ఆ నాయకులు మా సిద్దిపేట మా కార్యకర్తలకు మీరు చేసే కథలకు మీ మీద వచ్చి పడితే ఇంత కోపమా, ఇంత విమర్శలా మా మీద? మరి వాళ్ళని ఎన్ని కొట్టిపించినావు నువ్వు మా కాంగ్రెస్ వాళ్ళని, ఎంత ఇబ్బంది పెట్టించినావు వాళ్ళని? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సిద్దిపేటలో ఒక గుట్ట మీద పోలీస్ స్టేషన్ ఉంటుంది, అది మన ఏంటంటే నంగునూరు మండలం, నంగునూరు మండలంలో యాదగిరి అని ఉంటాడు. ఒక సందర్భంలో నేను ఆ గుట్ట మీదకి వస్తే భయంకరమైన ప్రాంతం, అది భయంకరంగా ఉంది పోలీస్ స్టేషను. ఎంత భయంకరంగా ఉందంటే ఒక అడవిలో జీవిస్తురా ఈ పోలీస్ స్టేషన్ పోలీసులు అనే ఒక పరిస్థితి. అంటే ఆడికి ఎవడంటే పోతే అదిరిపోయి చచ్చిపోయే పోలీస్ స్టేషన్ అది. అక్కడ సిఐఎస్ఐ మా కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకుపోయి నువ్వు ఇట్లా హింస పెడుతున్నావు అని అడిగితే ఆ పోలీసు సిఐ ఒకడు ఉన్నాడు, ఇది మీకు ఎందుకంటే వాస్తవం చెప్పాలి మీకు, ఇది మీడియాకు సమాజానికి తెలవాలి, ఇది ప్రజలకు తెలవాలి, ఇది నేనే సాక్ష్యం చెప్తున్నా.
మూడు సంఘటనలు సిద్దిపేటలో జరిగినాయి మీకు చెప్తున్నా. నేను దాదాపు 2-3 గంటలు కూర్చుంటే ఎస్ఐ లేడు, సిఐ లేడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. యువన్ వాడి యమునా తీరు ఆ పోలీస్ స్టేషన్లో ఏం చేయలేని పరిస్థితి. కానీ ఎంత ఎంత తిట్టినా ఆడ ఆడ స్పందన లేదు, అసలు వినేటోడు లేడు. దీనికి ఆ రోజు నేను నంగనూరు యాదగిరి సాక్ష్యం. ఇంకొక సందర్భం చెప్తాను, మేము ఏదో ఒక కార్యక్రమం ఏదో మనం చేస్తున్నా, మల్లన్న సాగర్ ఇష్యూలో దామన్న దానికి ఇన్ఛార్జ్, ఒక ఇష్యూ నడుస్తున్నది రైతుల పక్షాన మనం అచ్చా అచ్చా హరీశ్రావు ఇన్ని మాటలు చెప్తున్నా అడుగుతా నేను. మల్లన్న సాగర్ రైతుల నడుము మీద కొట్టినప్పుడు నీ బుద్ధి ఏమైంది? నేరేళ్ళ దళితులని పనికి రాకుండా కొడితే ఏమైంది? అది గజ్వేలా దుబ్బాకలా? రియల్గా నేను నేను ఆ ఊరికి పోయినా కదా, ఒక విలేజ్కి పోయినా, ఆ 10 గ్రామాలు ఏది చెరువులలో పోయినాయి, సాగర్ పల్లెలు సాగర్లో పోయినాయి, ఒక ఊళ్ళో పోయినా అసలు పోలీసు వాళ్ళు అంటే రియల్గా చెప్తున్నా ఇట్లా భయ భయం ఇట్లా కొనుక్కుపోతున్నారు పోలీస్ అంటే. సమ్ సుధాకర్ రెడ్డి అని ఒక సిఐ ఉండే, సుధాకర్ రెడ్డి అని ఒక సిఐ ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఆడనోడు సుధాకర్ రెడ్డి, అక్కడ సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి రఘు ఎవరు ఐడియా ఉందా? చెక్ చెయ్యి లోపల ఒకసారి. సిఐ ఉన్నాడు, తర్వాత నాకు సదాశి పెట్టుకొచ్చాడు. అంటే నా మీద నన్ను ఇరికి అంటే నన్ను బయటికి వెళ్ళకుండా చెయ్యాలని సిద్దిపేటకే తెచ్చి హరీష్ వీడేసాడు. ఆడ సదాశిపేట సిఐ చేసాడు, సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఒకసారి చెక్ చేయి, ఒకసారి బయటికి పోయి చెక్ చేసుకుని పేరు చెప్పు. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలో మల్లన్న సాగర్ అప్పుడు దామన్న దానికి ఇన్ఛార్జ్. అప్పుడు నర్సారెడ్డి పరిస్థితి ఏందే? నర్సారెడ్డి యూనివర్సిటీలా పోతే నర్సారెడ్డి పరిస్థితి ఏందే? గజ్వేల ఎట్లా కొట్టిరా పోలీసు వాళ్ళు? ఆ రోజు పోలీసు వాళ్ళు ఎట్లా కొట్టిరు యూనివర్సిటీలో? పోలీసు వాళ్ళు ఎట్లా కొట్టిరు నర్సారెడ్డిని, ఎక్స్ఎమ్మెల్యే నర్సారెడ్డిని? మల్లన్న సాగర్ విషయంలో కట్టలు ఇరిగిపోతే మళ్ళా కొత్త కట్టెలు తెచ్చుకొట్టిరు. ఆ రోజు పోలీసు నా కొడుకులు కొందరు, వాళ్ళకి సిక్కు ఉండాలి. ఆ పోలీస్ ఆఫీసర్లకు సిక్కు శరం ఉండాలి వాళ్ళకు. ఎవరు ఆ రోజు ఆ కట్టెలు కొట్టిన పోలీసులు? హరీశ్రావు కొట్టమన్నాడు, సరే నీకేం నీ బుద్ధి ఏమైంది? ఏమి రైతులు అయితే గజ 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 ఒదిగిపోయారు ఆ రోజు. వేములగడ్డ, వేములగడ్డ అసలు పరిస్థితి ఏంటంటే నేను వేములగడ్డకపోయినా దామన్న చెప్పిన తర్వాత ఒక ఊరు పోయినామంటే పోతే అసలు ఇళ్ళకే దానికి భయపడుతున్నారు. అంటే పోలీసుని ఎంత వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి చెప్పు. ఆ రోజు నీ మేనమామ నువ్వు నీ బామ్మడిది మీరు చేస్తేనేమో అది ఉప్ప. అవును మా ఊళ్ళకి తిక్కలేసింది, కాలు చిలకిచ్చారు ఈరోజు నీకు. కోదండరామ్ వీళ్ళు గూడ కొట్టేసారు, గూడల వాళ్ళ కొట్టి కోదండరామ్. సురేందర్ రెడ్డి డ్యూటీ అన్నాడు తీ ఒకసారి. సురేందర్ రెడ్డి సిఐ వాడైతే వాడు అంటున్నా ఛాలెంజ్ గా, వాడు సిఐ సురేందర్ రెడ్డి వాడు. ఇంత మదమెక్కిన పోతు తీరు వాడు తుట్లాడిండు హరీశ్రావు చెప్తే, మదమెక్కిన పోతు వాను పోలీస్ ఆఫీసర్ కావా? నీకు పోలీస్ బ్లడ్ ఉందా? నీకు నీకు సిస్టమ్ ఉందా? చట్టం యొక్క విలువలు ఉందా? ఆ రోజు కూడా తిట్టినా ఎవరు సురేందర్ రెడ్డిని? ఎప్పుడు నేను మొన్న 18 ఎమ్మెల్యే గెలిచినాక, ఇప్పుడు పవర్ కాదు, నేను మొన్న 18 ఎమ్మెల్యే గెలిచినాక రే నీ సంగతి చెప్తా అన్నా. నువ్వు సిద్దిపేటలో చేసినావు నడవద్దు బిడ్డా, ఇడా ఈ పల కొడుతున్నా వానికి ఇట్లానైనా ఫోన్లో చేసిన వాడికి ఫోన్ చేసి. అరే ఎంత అన్యాయం అండి, అన్యాయం అండి, ఇది దుర్మార్గం అండి ఇది అంతా.
ఇంత దౌర్జన్యం చేసిండు అక్కడ రైతులని, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, దుమ్మాడ ప్రాంతంలో భయం చెప్పడానికి కూడా భయం లేని పరిస్థితి. కోదం కోదండరామ్ గారి ఇల్లు గడపార వీడు ఈయన కథ ఇట్లా చేసారు, కూలగొట్టారు కూడా. మీరు ఒకడా రెండా? ఆసిఫాబాద్ డిఎస్పీ ఉన్నాడండి ఇప్పుడు. అది ఆడుంది ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లో డిఎస్పీ ఉన్నాడంట. ఇక జనరల్ గా కాంగ్రెస్ లో అట్లుండదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో రొటీన్ గా అవుతుంటాయి. హరీష్ రావు ఏజెంట్ గానే సురేందర్ రెడ్డి. అయితే ఏం అన్యాయం అండి, ఇంత అన్యాయం అండి? ఏదో మా కాంగ్రెస్ వాళ్ళు జస్ట్ జలకిచ్చారు అంతే హరీష్ రావుకి. అంత దానికి ఓళ్ళు టీవీలు వాలిపోయినాయి, లబలబల మొత్తుకుంటున్నాడు టీవీ. ఏమో కొంపలు మునిపోయేంత, అరే నేను మీరు చేసిందేంటి? మంచి పోలీసు వాళ్ళు అట్లా అలాంటి కొందరు పోలీసు వాళ్ళు చాలా రాంగ్ అసుంటోళ్ళు, తప్పుగా అది మరి. సురేందర్ రెడ్డి వాడు ఇంత ఓవర్ చెప్పాడు, ఇంత టూ మచ్చా? అరే మినిమం పోలీసు డ్యూటీ చేయరా పోయి నువ్వు. గవర్నమెంట్ ఎవరు పర్మనెంటా? ఎవరికి పర్మనెంట్ కాదు, వానికి కాదు, మాకు కాదు. ప్రజలు ఎప్పుడు తీస్తారో ఎప్పుడు వేస్తారో ప్రజలు, ప్రజల డిసిషన్. మెజార్టీ పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి ఈ భూమి నడుస్తున్నది. అక్కడక్కడ చెత్త ఆఫీసర్లు వచ్చుడికే నాశనం అయిపోయింది అంతే. మెజార్టీ పోలీస్ ఆఫీసర్లు ఏ గవర్నమెంట్ ఉన్నా మంచి ఆఫీసర్లు కాబట్టి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది, దొంగతనాలు కంట్రోల్ అవుతున్నాయి, గంజా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెషల్ రివ్యూ తోటి గంజాను తొక్కి పడేస్తున్నారు, గంజాయి అనేది తొక్కి పడేస్తున్నారు. ఇప్పుడు ఎవరు దానికి స్పెషల్ ఫోర్స్ ఎవరు? శ్రీనివాస్ రెడ్డి, సిపి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి తొక్కి పడకూడదు, తొక్కి పడేస్తున్నాడు. దట్ ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్.